తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ లోని శిశు విహార్ లో వర్క్ చేయడానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 47 పోస్టులకు కాంట్రాక్ట్ పద్దతిలో ఫిల్ చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న, మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మేనేజర్, సోషల్ వర్కర్, ఆయా, చౌకీదార్ సహా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఏఏ మేనేజర్ పోస్టులు 8, సోషల్ వర్కర్ పోస్టులు 7, నర్స్ ఏఎన్ఎం పోస్టులు 6, ఆయా పోస్టులు 23, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 1, చౌకీదార్ పోస్టులు 1, అకౌంటెంట్ పోస్టు 1 ఉంది. మేనేజర్ పోస్టుకు సోషియాలజీ, సైకాలజీ, హోమ్ సైన్స్ విభాగాల్లో పీజీ చేసి ఉండాలి లేదా ఎంఎస్సీ చేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత విభాగంలో 3 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు అర్హులు. ఈ పోస్టుకు 17,500 రూపాయల జీతం ఉంటుంది. 25 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. సోషల్ వర్కర్స్ పోస్టులకు డిగ్రీ, పీజీ, సోషల్ వర్క్ చేసి ఉండాలి లేదా పీజీ డిప్లొమాలో సైకాలజీ చేసిన వాళ్లు అర్హులు. వీటితో పాటు 2 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు 14,000 రూపాయల జీతం ఉంటుంది. నర్సు పోస్టుకు మెడికల్ కు సంబంధించిన విభాగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలి. 25 నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్లు అప్లై చేసుకోవచ్చు. వీరికి నెలకు 9,000 రూపాయల జీతం ఇస్తారు. ఆయా పోస్టుకు 25 నుంచి 50 ఏళ్లు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాసై పిల్లలను చూసుకోవడంలో 6 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు అర్హులు. వీరికి జీతం 6,000 రూపాయలుంటుంది. చౌకీదార్ పోస్టులకు 25 నుంచి 50 సంవత్సరాల ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాసై ఉండాలి. వీరికి నెలకు 6,000 రూపాయల జీతం ఉంటుంది. అకౌంటెంట్ పోస్టుకు నెలకు 14,000 రూపాయల జీతం ఉంటుంది. 21 నుంచి 35 ఏళ్లు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. కామర్స్ లో డిగ్రీ చేసి ఉండాలి. అకౌంటింగ్ లో 4 ఏళ్ల అనుభవం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 21 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసి డీసీఏలో 3 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు అర్హులు. వీరికి నెలకు 10,000 రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 12వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు పెట్టుకోవడానికి 26 అక్టోబర్ చివరి తేదీ. దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ, మొదటి అంతస్తు, ఓల్డ్ బిల్డింగ్, కలెక్టరేట్ కాంప్లెక్స్, చిరాగ్ ఆలీ లేన్, అబిడ్స్, హైదరాబాద్ అనే చిరునామాకు అప్లికేషన్లు పంపించాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.